తల్లడ మండలం బెల్లిపాడు గ్రామానికి చెందిన తల్లి నష్మిన్, కుమారుడు సైద ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తో మరణించగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సంబంధిత విద్యుత్ శాఖతో మాట్లాడగా మంజూరైన ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 10 లక్షల రూపాయల చెక్కులను మృతుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెల్లిపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రమాదవశాత్తు ఒకే కుటుంబంలో తల్లి కుమారుడు మరణించడం బాధాకరమైన విషయమని, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని వారికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కులను మంజూరు చేయించి 4 లక్షల రూపాయల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు కొన్ని నెలల క్రితం వారి ఇంటికి వెళ్లి అందచేయటం జరిగిందని తెలిపారు. వీరభద్ర గారికి, ఇంకా ఈ ముందున్న గ్రామ పెద్దలందరికీ, ఇతర గ్రామాల నుంచి వచ్చిన గౌరవ సర్పంచులు, మన పిల్లగాడు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ బ్రదర్, ఆయన కూడా తెలియాలిగా, వాళ్ళిద్దరూ దురదృష్టవశాత్తు కరెంట్ షాక్ తగిలి ప్రమాదంలో చనిపోయారు. వాళ్ళిద్దరికి కూడా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉంది. ఇద్దరు కూడా 2 లక్షల రూపాయలు 4 లక్షల ఇన్సూరెన్స్ నుంచి ఈరోజు ఇప్పిస్తున్నాం. వాస్తవం ఇవాళ బ్రహ్మం గారు, ఎంపీటీసీ గారు కూడా ఉండాల్సి ఉండే, పాపం చిన్న పని వల్ల మాకు ఏడిగా నాకు చెప్పగానే నిన్ననే వాళ్ళు కూడా పాపం నిన్న సంతకం పెట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈరోజు ప్రమాదాలు. ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ బోర్డు ద్వారా వారికి ఆర్థిక, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రమాద బీమాని పెట్టి ఆ కుటుంబాలు రోడ్డు మీద పడకుండా చూడటం జరుగుతున్నది. అదేవిధంగా పార్టీతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఆ కుటుంబానికి చేతనైనంత సహాయం అందిస్తున్న దురదృష్టం వాళ్ళనైతే తీసుకురాలేం కానీ, చేతనైనంత భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి మేరకు ఆ కుటుంబాన్ని ఆదుకునే దానికోసం మరి మేమందరం కూడా సహకరించడం జరిగింది. అందుకనే గ్రామ ప్రజలందరూ కూడా ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే సంవత్సరాలు నిండి ఎవరైతే పెన్షన్స్ రాలేదో తారీఖున ఆ లబ్ధిదారు ఇళ్ళకే వచ్చి మన గ్రామ శాఖల సభ్యత్వం ఇచ్చే మన ఈ ఇన్సూరెన్స్ మీరు పట్టుకుంటే లబ్ధిదారులు మీరు అనుకునే ప్రమాదం ఉంటుంది. తెలంగాణ మీరు పట్టు ఏ గారు వచ్చిండా